ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అనురాగం ఆప్యాయత ఉండాలి, కానీ అంతులేని పగ ఉంటే దాంతో అంతు చిక్కని కామెడీ ఇస్తూ మా బావతో బ్లాక్ బస్టర్ స్కిట్ కొట్టిస్తానంటూ వచ్చేస్తున్నారు ఇష్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. పొద్దు పొద్దున్నే ఈడు మొహం చూడాల్సి వచ్చింది. చిచి పొద్దు పొద్దున్నే నీ మొహం చూసా, నీ మొహం ఏంటో అంత దరిద్రంగా ఉంది. చిచి పొద్దున్న పొద్దున్న మీ ఇద్దరు మొహాలు చూసా, మీ ఇద్దరు మొహాలు చూసా. పిచ్చి పిచ్చేసా లేక నా దగ్గర ఆయన కత్తి కాలు పెట్టుకున్నావు ఏంటి? అదే డైరెక్టర్ అన్నింటిలో కాలు పెడతాడని తెలిసి డైరెక్టర్ కాలు నరుక్కొచ్చా. నువ్వేంటి చెయ్యి నరుక్కొచ్చా? అదే గోకట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకసారి గోక్కో, మరి నడిపి గోకట్లేదు కదా అది. ఇప్పుడు చూడు ఏమండి కాఫీ ఎవరండి ఇలా ఎత్తరా? ఇలా ఉండాలి, భార్యను కంట్రోల్ లో పెట్టాలి. ఓకే కనేశ్వరా, కొట్టి కొట్టి అలవాటైంది, పోయి కాఫీ తీసుకురాని చెప్తా. పో చూసావా భార్య అంటే ఇలా ఉండాలి. భార్య అంటే నా ఏమేట్రావే ముద్దు పెట్టవే దమ్ముంటే అలా పెట్టించుకోరా దాంతో. ఏమండి ఈ విషయంలో మీరు తగ్గమగండి. దమ్ముంటే పెట్టించుకోరా కూడా, అలాంటి సాహసాలు చేయను. అలాంటారు ఏంటండి, రాత్రంతా నిద్ర లేక నుక్కిరి బిక్కిరి చేశారుగా. నిన్న నువ్వు ఇలా అంటావనే తెలుసా, రాత్రంతా మెలుకుతో ఉండి కామ్ గా ఉన్నా. నాటకాలు పడుకు, అబద్ధాలు ఆడొద్దు. ఓకే ఏమైంది? మూడో నెల అండి. మూడో నెల? అది మగాడు అంటే ఇలా ఉండాలి. మూడు ఆందులేదు, మూడో నెల. మూడో నెల మగాడంటే ఎలా ఉండాలి? ఉంటారు ఎందుకు వచ్చి? హలో ఏంటి మూడు చీరలు కొన్నావా? మరి ఏంటి మూడో నెల? ఇప్పుడు స్కిట్ చేయకుండా ఎవరైనా జడ్జిమెంట్ ఇస్తారా? చెప్పరండి. మరి జడ్జిమెంట్ ఎలా వచ్చింది? నేను స్కిట్ చేయకుండా, నేను స్కిట్ చేయకుండా. అబద్ధాలు ఆడుకో, ఇలాంటివి ఏం జరగవు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. మేడం మీకు విషయం చెప్పాలి, మేము పేరుకి అన్నదమ్ములం, ఒకే తల్లిదండ్రులకు పుట్టాం, కానీ చిన్నప్పటి నుంచి ఇడంటే నాకు నచ్చదు. ఈడన్నా నాకు నచ్చదు, ఐ హేట్ మై బ్రదర్. ఇవన్నీ కాదు మేడం, నాకు ఒక అందమైన చెల్లి కూడా ఉంది, దాని పేరు బాను. నాకు అందమైన చెల్లెలు ఉంది, దాని పేరు ప్రియా. అమ్మ బాను, అమ్మ ప్రియా. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతి రహియో. అమ్మా బాను, అమ్మా ప్రియా. వీడు మా ఆయన పెళ్లి చేసుకున్నావా? అవునన్నయ్య. హుసేన్ నీ కోసం ఒక మంచి సంబంధం చూశాను. నేను పెద్ద పెద్ద సంబంధాలు చూశానే. అబ్బా నువ్వు చూసి నేను చేసుకుంటే ఇవన్నీ కోపం వస్తుంది. నువ్వు అన్నయ్య అన్న కోపం వచ్చింది. మర్యాద మాట్లాడు, మర్యాద మాట్లాడు. అన్నయ్య నేను ఏం చేసుకున్నాను ఈ రోజు నుంచి? ఈయనలేదు, ఈయన ఒక కవిత చెప్పాడు, ఆ కవితకి నేను ఫ్లాట్ అయిపోయాను. కవిత ఒక నిమిషం రామ్మా, ఏం కవిత చెప్పావురా? వర్షం నేను ముంటే అల్లసరి పక్కన గుడిస. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు బావ నచ్చలేదమ్మా. నీకు నచ్చలేదా? నచ్చలేదు. అయితే బావ నాకు నచ్చాడు, నీకు నచ్చపోతే నాకు నచ్చుతారా? చెల్లి దగ్గర మార్కులు కుట్టేద్దా? బావ నాకు నచ్చాడు అయితే. బావ ఈడేరా నా బావ? ఆ బావరా, నా బావరా. మీ పెళ్లి నేను దగ్గర నుంచి అయిపోయినా, మీ శోభను అన్న దగ్గర నుంచి. వాడేవరా చేపించడానికి? నేను చేపిస్తా శోభను. ఆగండ్రా, ఎందుకు గొడవలు పడుతున్నారు? ఆరు నెలలు చెల్లిని నీ దగ్గర పెట్టుకో, ఆరు నెలలు బావని నీ దగ్గర పెట్టుకో, ఆరు నెలలు అయిన తర్వాత మళ్ళీ చెల్లిని నీ దగ్గర పెట్టుకో, బావని నీ దగ్గర పెట్టుకో. ఓకే. అరే మీ ముగ్గురు కలిసి ఒక దగ్గర పెట్టరా మా ఇద్దరిని, మా ఇద్దరిని. అటు ఇటు పెదరాడా, నువ్వు వెళ్ళు చెప్తా. సరేరా బావా, అర్థమైంది కదా? ఆరు నెలలు నువ్వు నా దగ్గర. చెల్లమ్మా అర్థమైంది కదా? ఏమండి చెల్లమ్మా రా. తాడు చెంచుడు పొట్టేలాగా ఏంది రాది, కూర్చో.
మీ బావ గారు ఇటు పక్క వచ్చానంటే కోసి పడేస్తా. ఒకళ్ళొకరు కోసుకోవచ్చు, ఎందుకు మా గోళ, ఎందుకు మా గోళ. బావా నీకు పూలు పళ్ళు మంచం అన్ని రెడీగా ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్. అన్ని ఉన్నా ఏం చేయను రా, మీ అక్క లేకుండా. బావా వాటి దగ్గర ఉందంటే అది మన శత్రు, అర్థం అవుతుందా? మన పగస్త్రాలు అది. అవునా? ఆ పగరాస్త్రాలు మాలు ఉండకూడదు, దీన్ని ఆగం ఆగం చేద్దాం, గోలు చేద్దాం, గోలు చేద్దాం. చెప్పాను కదా అది పగస్తురాలరా, దాని దగ్గరికి వెళ్ళొద్దు. సరే ఆగం ఆగం చేద్దాం, అంత చూద్దాం. సరేనా? వద్దురా, ఒక ఆరు నెలలు ఓపిక పట్టు. నెలల ఆ రోజులు అన్నట్టు మాట్లాడావు గారు, ఆ రోజులు అన్నట్టు మాట్లాడావు గారు. అన్నయ్య పెళ్ళైన తర్వాత ఒంటరిగా పడుకోకూడదంట. అన్నయ్య నీ పోరాటం ఆగదా, స్వతంత్ర యోధులే ఆగుతున్నారు. నువ్వు ఎందుకు అంత ఆడ పడుతున్నావు? పడుకో, మనవాడు మన పక్కవాడు, వాడికి వెళ్ళి చూడకూడదు. సరే అన్నయ్య, స్లీప్ ఇమీడియట్లీ. అన్నీ పడుకున్నాడు కాబట్టి ఈ రోజు మా ఆయన కలిసేసి వస్తా. ఎట్టయినా మా బాబు కొనుక్కున్నారు, సరి మా ఆవిడ ఎలా ఉందో చూసేస్తా. ఎల్లో బిల్లు లావుగా కనిపిస్తున్నా. నేను మీ బావనరా, ఆయన వరుస ఎత్తువు కానీ కానీ అంటే వచ్చావా? చెప్పొచ్చు కదా, పడికి వాళ్ళడా. బావా గాలిచ్చు. ఓకే ఇదిరా, ఓకే దాలే. ఎన్నిసార్లు చెప్పాడు దాని దగ్గరికి వెళ్ళొద్దు రాదు, పగస్త్రాలని చెప్పారు కదరా. ఇద్దరు కలిసి చెల్లిని పావుని కలిపి ఒక దగ్గర పెట్టాలని ఆలోచన రాదు. ఇద్దరు మీరు మీరు కొట్టుకుంటారు, అసలు మీరు మనుషులేనా? ఏంట్రా స్పీచ్ ఇస్తున్నావు, నేను చెప్పింది ఎందుకు నువ్వు చేసేదేంద్రా రే, నువ్వు చేసేదేంద్రా రే. అరే తమ్ముడు నేను లొంగిపోయాను రా. ఏ చెల్లెల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. అట్టయితే మేము కలుసుకుంటాం. బావా నాకు చెల్లెని ఇబ్బంది పెడతా ఇష్టం లేదు, కాకపోతే వాడి శత్రువు కాబట్టి ఆరు నెలలు కన్ఫామ్ ఇక్కడే ఉండాల్సిందే, అర్థం చేసుకో. బావా నన్ను కూడా అర్థం చేసుకో. బావా నిన్ను ఎంత అర్థం చేసుకున్నా అవ్వట్లేదు, నువ్వే నన్ను అర్థం చేసుకో. ఎప్పుడు నిన్ను అర్థం చేసుకో, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. నేనేం చేశాను? ఆరు నెలలు అంటే ఎట్ట కొత్తగా పెళ్ళి అయిన కంట్రోల్లో పెట్టుకున్నా. దమ్ముంటే నీ చెల్లిని కంట్రోల్లో పెట్టుకో, అంటే ఇద్దరిని చంపేస్తా. నా చెల్లిని నేను కంట్రోల్లో పెడతా. చెల్లెమ్మ తప్పు కదా వెళ్ళటం, తప్పు కదా వాడు ఏం చేస్తుండో పగోడాడు, గుర్తు పెట్టుకో పద లోపలికి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కృష్ణ భగవాన్ గారు ఇమాన్యుయల్ బాగా చేశారు, డైలాగులు అన్ని బాగున్నాయి, అందరూ చాలా బాగా చేశారు. ఓకే ఆల్ ద బెస్ట్ కృష్ణ గారు. ఇష్మాట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్, వెరీ నైస్ కాన్సెప్ట్, ఐ రియలీ లైక్డ్ ఇట్, నైస్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.